ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఫ్రీగా మాట్లాడినా ఎందుకు మాట్లాడావు, మా అక్క చెల్లెళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళావు అనేటువంటి గొడవ స్టార్ట్ చేస్తారు సార్. మామూలు వంట రూమ్లో వెళ్తా సార్, వంట రూమ్లో వంట చేసుకుంటూ చేసుకుంటూ చేప తీసుకొని కోసేసుకుంటుందండి. నిజంగా ప్రాణాలు తీసుకునే అంత భయంకరమైన గొడవలు అంశాలు ఉన్నాయమ్మా మీ ఇద్దరి మధ్యన? నేను ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా నేను అతను ఒక మాట పల్లె తలలేదు, ఏదైనా ఉంటే నన్ను నేను హింసించుకున్నా. నా బంధుత్వాన్ని అందరినీ వదులుకున్నా, నా స్నేహాన్ని కూడా వదులుకున్నారా హారిక? నేను నేనేం వదులుకోలేదు నీ కోసం. రోజు వచ్చి నువ్వు ఇంటికాడ కూర్చుని లైఫ్ స్పెండ్ చేయంటే నీకు తప్పు అయిపోయింది. అప్పుడు ఈ పంచాయతీ అంతా పట్టుకెళ్ళి అందరికి వినిపించేటట్టు చేస్తున్నావు నువ్వు కదా. మరి నిజంగా ఇంత చెప్పు చేతల్లో ఉండేటటువంటి మగాడు కావాలి అంటే కనుక నువ్వు ఏ రోబోనో పెళ్లి చేసుకోవాల్సింది. ఒక రోబోట్ని పెళ్లి చేసుకుని నీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ మైనస్ అప్ డౌన్ నొక్కుంటే నువ్వు చెప్పినట్టుగా ఆడతాడు. లేదమ్మా లేదు, నేను ఓన్లీ అమ్మ ఇది కేవలం నీ లైఫ్ ఒక్కటే అయితే కనుక తల్లి డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, మీరెవరో అని అడుగుతున్నారు. అది డాక్టర్ అయినా అవ్వండి, ఇంకెవరన్నా అవ్వండి, నాకు ఎవరు ఇష్టం లేదు. అది ఏదన్నా మీ ఇద్దరు మా ఇద్దరు ఇంకెవరు నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా హారిక. ఏంటన్నా నువ్వు చెప్పినట్టు వింటున్నాను, నువ్వు ఆవిడ టీచరు, నువ్వు స్టూడెంటా, బాగుందయ్యా మీ స్కూలు. నేను చెప్పినట్టు వింటున్నాను, నేను చెప్పినట్టు వింటున్నాను అని అంటా మరి ఆవిడ చెప్పినట్టే విను, మాకెందుకు ఫోన్ చేసావు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రమేష్ అనే ఒక పర్సన్ నుంచి మనకు మెయిల్ వచ్చిందండి. తన భార్యతో తను పడుతున్న ఒక ఇబ్బంది, అది కూడా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట. సో దానికి మీ సలహాలు సూచనలు కావాలని చెప్పి మనకు మెయిల్ చేశారు. సో కాల్ చేశానండి. మాట్లాడదామండి, తప్పకుండా. మీరు మాట్లాడాలి, మీ సలహాలు వినాలి, తర్వాత స్టెప్ తీసుకోవాలి అనే స్టేజ్లో ఉన్నావే నేను మనకి ఎపిసోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎలాంటి నిర్ణయం తీసేసుకుంటారో, ఏం జరుగుతుందో అనే ఒక ఆలోచన మళ్ళీ. నమస్తే అండి రమేష్ గారు, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే, మీరు మెయిల్ చేశారు. సో నేను డాక్టర్ గారితో మాట్లాడాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే మేడం, మాట్లాడతాను మేడం. ఒక్కసారి మీ సమస్యని బ్రీఫ్ గా మాట్లాడండి. రమేష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి రమేష్ గారు, ఏంటి సమస్య, ఎవరి గురించి, ఎంతకాలం బట్టి? సార్ నాకు మా భార్యది సమస్య సార్. నాకు ఏంటంటే 10 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు మ్యారేజ్ అయ్యి సార్. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. మాకు ఒకరు 7 ఇయర్స్, ఒకరు 6 ఇయర్స్ సార్. ఓకే. మేము ఇక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాం సార్. ఇక్కడ ఉద్యోగ రీతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము. అయితే నాకు సాయంత్రము 6 గంటలకి జాబ్ అయిపోతుంది సార్. సాయంత్రం 6 తర్వాత ఇంటికి వెళ్ళేసరికి నాకు ఒక 20-25 మినిట్స్ పడుతుంది సార్ నాకు ఇంటికి వెళ్ళడానికి. ఓకే. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయ్యి లేకపోతే ఏదన్నా అటెండ్ అయ్యి కొద్ది ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఇంట్లో నాకు టార్చర్ ఉంటుంది సార్. ఏంటంటే ఎక్కడికి వెళ్ళావు, 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు తొందరగా రాలేదు, ఇలాంటి టార్చర్స్ మొదలైతాయి మేడం. నాకు ఉద్యోగంలో నేను డ్యూటీలోనే నేను టార్చర్ తో ఉంటాను నేను, బాగా పని భారం ఎక్కువయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక 10 నిమిషాలు లేట్ అవుతే నాకు ఇలాంటి టార్చర్స్ మొదలైతున్నాయి. మానసిక ఒత్తిడి చాలా ఉంది మేడం నాకు. ఒకసారి నేను మామూలుగా ఒక మాట అనేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్ మార్నింగ్. నేను వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో ఒక చీటీ రాసి పెట్టింది, తాళం వేసి ఉంది సార్, నా గురించి వెతకకయ్యాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానని నేను ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది మేడం. కాదు ఏంటి సార్ సంఘటన, ఏం జరిగింది, దానికి ముందు ఏమైంది?
మామూలుగా టీ అడిగాను సార్ నేను. ఆ టీ అడిగిన దానికి కూడా అంటే మామూలుగా అంతకంటే ముందు రోజు ఏమంటే కొంత 10 నిమిషాలు లేట్ వచ్చాను సార్ నేను డ్యూటీ నుండి. మళ్ళీ లేట్ గురించి, లేట్ అయ్యారనేది? లేట్ అయ్యే దానికి మామూలు చిన్న చిన్న సమస్యలు సార్, ఇవి పెద్ద సమస్యలు కావు సార్. చిన్న సమస్యలకి అవి పెద్దగా చేసుకుని మాకు మెంటల్ టార్చర్ పెట్టేస్తుంది సార్. ఎక్కడుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? లేదు సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సార్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది సార్. సార్ రైల్వే స్టేషన్ లో వెతికాను, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర వెతికాను. అదే కదా, మరి మనుషులు కనిపించకపోతే అది ఎంత కంగారు. నరకం లేండి, అది నరకం. తర్వాత సార్, తర్వాత ఇంకా ఇలాంటివి ఏమైనా? నేను టీ పెట్టామంటే టీ పెట్టడానికి వెళ్ళి మామూలుగా చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి మామూలుగా చీర కొంగు మన స్టవ్ పైన పెట్టి పడేస్తుంది సార్. నేను కంగారు పడి మళ్ళీ దానికి పోయి ఆర్పాలి సార్. ఆర్పి మళ్ళీ ఏమైంది, ఎందుకు ఇంత చిన్న రెండు మాటలు అనుకున్న దానికి మళ్ళీ అంత పెద్ద చేసుకోవడం ఎందుకని నేను ఆర్పేస్తాను సార్. నేను ఆఫీస్ లేనటువంటి రోజు, లేదంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో మీరిద్దరు ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు రావటం వల్ల ఆవిడ ఇంకా ఆత్మహత్య ధోరణిలోకి వెళ్తున్నారు? అంటే ఆవిడ మాట మీరు వినాలా, మీ మాట ఆవిడ ఆలకించాలా? అదే సార్, ఆమె మాటనే వినాలి సార్ నేను. అదేంటి, అది డబ్బులా, ఇంటి పని వంట పన, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్సా, పిల్లలకు సంబంధించిన అంశాలా, లేదంటే అన్నిటికి ఆవిడ మాట వినాలా? లేదు సార్, పిల్లలు తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఏమి కాదు సార్. కాకపోతే నా మాట వినాలి నువ్వు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనా? పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే మేడం. మామూలు ఒక 2-3 నెలలు మామూలుగా ఉన్నారు మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు పెళ్ళయ్యి? 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇద్దరు పిల్లలు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు మేడం, మా వాళ్ళు ఉన్నారు సార్. మా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, మా అక్క చెల్లెల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళావు అనేటువంటి గొడవ స్టార్ట్ చేస్తాను సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఫ్రీగా మాట్లాడినా ఎందుకు మాట్లాడావు ఈ అనుమానంతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారు సార్? మళ్ళీ 10 తర్వాత ఇలాంటి టార్చర్ స్టార్ట్ చేస్తుంది సార్. 10 తర్వాత టార్చర్ స్టార్ట్ చేసిన తర్వాత 11-12 అవుతుంది సార్ మాకు ఈ గొడవ, చిన్న చిన్న గొడవలు. ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఒకటి, చీర కొంగు ఏమొచ్చి స్టవ్ మీద వేసి తనని తను హామ్ చేసుకునేటటువంటిది ఇంకా ఏమైనా ఉన్నాయండి ఇలాగా? ఇంకా ఉన్నాయి సార్. మామూలు వంట రూమ్ లేదు కదా, వంట రూమ్ లో వంట చేసుకుంటూ చేప తీసుకొని కోసేసుకుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే నా మాట వినాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ సైడ్ నుంచి ఆ అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే ప్రాణాలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశమా? మిమ్మల్ని ఏమి చేయదు, కానీ తను నిజంగా ప్రాణాలు తీసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే మీ అటెన్షన్ తన వైపు డ్రా చేసుకునే ఉద్దేశమా? అదేలేండి, తన ప్రయత్నం కాస్త నిజం అవ్వచ్చు. ఓకే, అర్థం అవ్వచ్చు సార్. నేను అటెన్షన్ లో లేకపోతే ఏమన్నా అవ్వచ్చు సార్, అంటే అన్నట్టు ఉంటాను సార్ నేను. ఏ టైంలో ఏమైతే మళ్ళీ అటు చూసేదానికి ఏదో ఒకటి చేసుకుంటుంది సార్. సార్ ఇంకోటి ఒకసారి హ్యాంగ్ కూడా చేసుకుంటారు, హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది సార. దానికి ఆవిడ ఇంత భయంకరమైనటువంటి స్టెప్స్ తీసుకోవటానికి మీరేమి ఆవిడని రెచ్చగొట్టే ప్రయత్నం, లేదంటే మాటలతో ఏమన్నా ప్రోత్సహించి ఆ విధంగా ఏమన్నా చేస్తున్నారన్నట్టు మీకేం అనిపించట్లేదా? నేను ఏం చేయను సార్, నేను అలాంటి కూడా ఏం చేయను సార్. ఆమె చెప్పినట్లే వింటాను, ఎప్పుడన్నా ఇలాగా జరిగినప్పుడు కొద్ది ఒక మాట ఏమన్నప్పుడు నా మాటనే వినాలి నువ్వు. మీకేమన్నా అలవాట్లు ఉన్నాయా సార్? మీకేమన్నా అలవాట్లు ఉన్నాయా, డ్రింకింగ్ గానీ స్మోకింగ్ గానీ? లేవు సార్, నాకు అలాంటివి ఏం లేవు సార్. సార్ నేను ఇంట్లోనే ఈ బాధ పడుతున్నాను సార్, నేను బయట అవన్నీ చెప్పి చెల్లబెట్టుకుంటాను సార్ నేను. అదే అదే అర్థమైంది నాకు. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పడం జరిగిందా? ఇది ఏమైనా పెద్దల పంచాయతీ వరకు వెళ్ళిందా ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన? ఎందుకంటే రేపొద్దున ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుంటే ఒకటి ఏ ఆ అమ్మాయి చనిపోవటం, పిల్లలకి తల్లి లేకుండా అవటమే కాకుండా మీరు కూడా రకరకాల చిక్కుల్లో పడతారు కాబట్టి ఇది ఎప్పుడు ఇంటి బయటకు తీసుకెళ్లారా? లేదు సార్, వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాను సార్. వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసింది సార్. సో తను సరదాగా నవ్వుతూ ఉండే సందర్భాలు ఉంటాయండి ఆవిడకి? ఎప్పుడైనా నవ్వుతూ సంతోషంగా ఉండే ఉంటాయా, లేదంటే ఎప్పుడు బాధలు, గొడవలు, చనిపోవటానికి థ్రెట్స్ ఇలాంటివే ఉంటాయా? అలా ఉండదు సార్, ఎప్పుడు
కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను చెప్పినట్లు వింటే సంతోషంగా ఉంటారు సార్. ఆమె చెప్పినట్లు వినాలి, ఆమె ముందు కూర్చోవాలి, ఆమె చెప్పిందే చేయాలి. ఇంట్లో ఫైనాన్షియల్ గా అంటే మొత్తం ఇల్లంతా ఎవరు చూసుకుంటారండి, తనే హ్యాండిల్ చేస్తారా మీరా? డబ్బులంతా తనే చూసుకుంటారు ఎవరికి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా. సో ఇంకొక పాయింట్ మీరు ఏం చెప్పారంటే కనుక గొడవ పడతారు గానీ మిమ్మల్ని తిట్టడం గానీ అసభ్యకరంగా తిట్టడం గానీ మిమ్మల్ని హాని చేయడం గానీ అవి చేయదు. అది భయంకరమైనటువంటి నరకం లేండి. ఎందుకంటే ఆఫీస్ లో కూర్చోలేరు, ఇంట్లో కూర్చోలేరు, ఎక్కడ నిలబడలేరు. తనకు కావలసినటువంటి విధానం భర్త పాటించాలి అంటే కనుక తన ప్రాణాలు తీసుకోవటం గురించి కూడా తన వెనకాడు. తన బాధ్యత ఏంటి, పిల్లలకి తల్లి ఏంటి, రేపొద్దున నిజంగా తను చేసేటటువంటి అటెంప్ట్ నిజమవుయి తన ప్రాణాలు పోతే కనుక రేపొద్దున వచ్చే పరిస్థితి ఏంటి అన్నది కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు. మరి లేదండి, నా దగ్గర తీసుకొస్తారా? పోనీ పర్సనల్ గా తీసుకెళ్తారా? అసలు రావాలి కదా తను. చూడండి ఒకసారి ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు ఒకసారి ఆవిడకి ఫోన్ కనెక్ట్ చేసి నేను ఎలా మారాలో, నీకు అనుగుణంగా నేను ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఎలా మార్పు చెందితే కనుక నీకు నచ్చే విధంగా నీ ప్రాణాల మీదకి నువ్వు తీసుకురాకుండా విధంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో నేను చేశానని చెప్పి మీ గురించి మాకు కాల్ చేసినట్టు ఆవిడతో చెప్పండి. ఆవిడ గురించి మాకు కాల్ చేసినట్టు వద్దు. అలా అయితే కనుక ఆవిడ మాట్లాడు, 2 సెకండ్లో ఫోన్ పెట్టేస్తారు, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పని అయిపోద్ది. కాబట్టి నేను ఎలా మారాలి అనే ఉద్దేశంతోనే నేను చేశాను అన్నట్టుగా ఒకసారి ఒక ట్రై చేయండి. మీ వైఫ్ గురించి కాదు, మీకోసమే మాకు కాల్ చేశారని చెప్పండి ఆవిడకి, అంతే కదండి? అంతే, బెటర్ అమ్మా. आपका कॉल होल्ड पर है, कृपया प्रतीक्षा कीजिए. प्लीज स्टे ऑन द लाइन. हेलो हेलो हारिका, చెప్పు ఏంటి టైం లో ఫోన్ చేసా? ఆఫీస్ లో వర్క్ లేదా? ఉంది, ఆఫీస్ లోనే ఉన్నా నేను. సాధారణంగా చేయను కదా ఫోన్ నువ్వు ఈ టైంకి. చేయను కానీ ఇవాళ ఏంటంటే సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ తెలుసు కదా అది. అయితే ఏం లేదు హారిక, మనం ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి కదా మనకి ఇంట్లో. అయితే అవన్నీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావా కూర్చుని? వాళ్ళకి ఏమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పట్లేదు హారిక, నేను వాళ్ళు ఫోన్లో ఉన్న లైన్ లో ఉన్నారు. ఆహా, నువ్వెప్పటి నుంచి ఎలాంటి అన్ని చేయడం మొదలెట్టావు? హారిక గారు, హారిక గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడొచ్చండి హారిక గారు? చెప్పండి చెప్పండి. నమస్తే అండి, మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాము. అయితే నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే రమేష్ గారు. మాకు ఏం లేదు, మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. నేను ఎలా మారాలి, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది పీక్ స్టేజ్కి వెళ్ళక ముందే ఒక్కసారి డాక్టర్ గారి సలహా ఇస్తే బాగుంటుంది. కాదండి, అవన్నీ నాకు చెప్తే సరిపోతుంది కదా, మీ అందరికి చెప్పాల్సిన అవసరం. ఇక్కడ అందరూ అంటే ఎవరు లేరండి, మీరు జస్ట్ ఫోన్ కాల్ లో ఉన్నారంటే. అతను ఈ రోజు ఏంటంటే ఇప్పటికొచ్చి మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి పరిస్థితిని ఎవరికి వివరించలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఇది మీరు కూడా అంగీకరిస్తారు కదమ్మా. అతను ఏంటంటే ఏదైనా మీ ఇద్దరి మధ్యన 4 గోడల మధ్యనే సెటిల్ చేసుకోవాలి, ఇంటి గుట్టు బయటకు తీసుకెళ్తాం ఎందుకని చెప్పి బహుశా దగ్గర దగ్గర మీ 10 సంవత్సరాల జీవితాన్ని అతను ఈ విధంగానే గడిపాడు. కానీ ఇదే ఫస్ట్ టైం మన ప్రోగ్రామ్ చూసి ఈ ప్రోగ్రామ్ మీద నమ్మకం కలిగి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతే కనుక దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పి అది కూడా ఎలా అడిగాడు? ఏమండి, మా ఆవిడకి నచ్చేటటువంటి విధంగా నేను మారాలి అని అనుకుంటున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను విఫలమవుతున్నాను, నేను నచ్చే విధంగా మారితే కనుక మా ఆవిడ మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, సో మా ఆవిడ ప్రశాంతత గురించి మా కుటుంబం గురించి నాకు ఒక 2 సలహాలు ఇవ్వండి అంటే, బాబు నీ సైడే చెప్తే మాకేం అర్థం అవుతుంది, ఆవిడకి కూడా ఫోన్ కలిపాయి అంటే అతను భయపడుతూ లాస్ట్ మినిట్లో మేమే కన్విన్స్ చేసి మీకు కల్పించామా, దయచేసి ఈ అంశం మీద అతని మీద మీరు కోప్పడద్దు, అసలు మీరు ప్రాణాలే తీసుకునే పరిస్థితి వరకు ఎందుకు వెళ్తుంది, ఎందుకు ఇన్ని అటెంప్ట్స్ చేశారు, ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి అమ్మా ప్లీజ్, మై రిక్వెస్ట్. ఏం లేదండి, ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ పైన ప్రేమ ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఇప్పుడు నా భర్తకి నా పైన ప్రేమ ఎలా ఉందంటే నాకు ఇలాంటి చేసినప్పుడు ఆయనలో ఉన్న అసలైన ప్రేమ నాకు బయటకు తెలుస్తుంది. మిగతా అందరూ సినిమాల్లో చూపించినట్టు బయట పై మాట్లాడి అవన్నీ ముత్తుత్తి డ్రామాలు. ఇప్పుడు భయం వచ్చింది అనుకోండి, లోపల నుంచి ఏమనిపిస్తే అదే కదా బయటకు వస్తుంది, అంతేగాని నటించలేడు కదా, భయం నటించలేడు కదా. సో నాకేదన్నా నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తాను, నాతో ఉండమన్నాను, అందులో తప్పేం మాట్లాడా?
లేదు కదా, నాతో ఉండు, నన్నే చూడు, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడే 10 నిమిషాలు అయినా నాతో మాట్లాడు, కామెడీ చేస్తా నాతో మాట్లాడు, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినా కూడా ఈయన తీసుకుని వెళ్తాను, ఎందుకంటే నాకు అక్కడ కూడా ఒకదాన్ని ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో ఉండాలి అనుకుంటున్నా, అందులో తప్పేమని చెప్పండి. అతను మీతో ఉండాలి అన్నది అతను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడా చేయగలుగుతున్నాడా? చేస్తున్నారండి. ఇప్పుడు దాని గురించి కంప్లైంట్ చేయడం ఎందుకు అని అంటున్నాను నేను. అవన్నీ కూడా ఒక కంప్లైంట్ లాగా నేను ఇంటికి వెళ్ళినా తీసుకురావాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పాల్సినంతది ఉండదు కదా అని నేను అంటున్నా. కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే రోజువారీ అంశాల్లో అతను చెప్పటం ఏంటంటే కనుక నేను ఒకసారి ట్రాఫిక్ డిలే ఇంకో కారణాల వల్ల ఇంటికి టైంకి చేరుకోలేనండి, అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. నిజంగా ప్రాణాలు తీసుకునే అంత భయంకరమైన గొడవలు అంశాలు ఉన్నాయమ్మా మీ ఇద్దరి మధ్యన? అంత అంశాలు ఏం లేవండి. నా ప్రేమ నేను ఎలాగే చూపించగలను, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ఉంటా. నాకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా నేను ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్ లోనే చేస్తాను. నేనంత సాదాగా, నేను అలా లేనండి, చిన్నప్పటి నుంచి నేను ఎలాగే పెరిగాను. మరి దాని వల్ల పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదండి. ఒక ఒక నిన్ను హింసించుకోవటం అనేది ఒక అలవాటు ఎలా అవుతుందమ్మా? నిన్ను హింసించుకోవటం బాధ పెట్టుకోవటం ఎలా ఎలా అలవాటు అవుతుంది? నువ్వు గీసినటువంటి బొమ్మలాగే నలుగురు అందులో ఉండాలి అనేటటువంటిది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? పోనీ అతను గీసినటువంటి విధంగా నువ్వు ఉండగలవా? ఇక్కడ థింగ్ ఏంటంటేనండి, నేను నలుగురిని ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఒకటి, నేను ఆయన పెళ్లి చేసుకున్నాను, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు నా మనిషి అన్న కూడా నాకు తగ్గట్టు ఉండాలన్నది నేను అనుకుంటున్నాను. నేను మా అమ్మ నాన్న వదిలేసి వచ్చినప్పుడు ఇతనే నా ప్రపంచం అనుకున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకుంటాను, అందులో తప్పేం లేదు కదండి. ఇంకొకటి, నేను ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా నేను అతను ఒక మాట పల్లె తనలేదు, ఒక రోజు కొట్టింది లేదు, ఒక రోజు చేసి తిట్టింది కూడా లేదు. ఏదైనా ఉంటే నన్ను నేను హింసించుకున్నా. అంటే ప్రేమ దక్కించుకోవాలి అంటే కనుక అవతల వారి వ్యక్తిని భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి నేను నువ్వు నన్ను ప్రేమించకపోతే కనుక నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నేను చచ్చిపోతాను అనేటటువంటి మాటలు బట్టే ప్రేమ. అదొకటేనా నీకు తెలిసినటువంటి ప్రేమ, ఒక మనిషి దగ్గర దక్కించుకునే ప్రేమ? నాకుదే తెలుసండి, నాకు ఇలాంటిదే తెలుసు. నా సైడ్ నుంచి ప్రేమ అంటే ఇలాగే ఉంటది, అలా ఉంటది అంటే కనుక రేపొద్దున మీ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత అమ్మా నువ్వు ఇలా ఉంటే కనుక మేము చచ్చిపోతాం, అమ్మా నువ్వు ఎగ్జామ్ రాయాలంటే మేము చచ్చిపోతాను, అమ్మా నేను ఫెయిల్ అవుతే నేను చచ్చిపోతాను అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తారు. విధానం ఉంటే కనుక మార్చుకోవాలమ్మా. సారీ, మీరు ఏదో చెప్తున్నారు రమేష్ గారు. ఈ ప్రేమ కోసం, మన పిల్లల కోసము, నా తల్లిని, నా తండ్రిని, నా బంధుత్వాన్ని అందరిని వదులుకున్నా, నా స్నేహాన్ని కూడా వదులుకున్నారా హారిక? నేను నేనేం వదులుకోలేదు నీ కోసం. రోజు వచ్చి నువ్వు ఇంటికాడ కూర్చుని నాతో టైం స్పెండ్ చేయంటే నీకు తప్పు అయిపోయింది. అప్పుడు ఈ పంచాయతీ అంతా పట్టుకెళ్ళి అందరికి వినిపించేటట్టు చేస్తున్నావు నువ్వు. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్తున్నానా నేను ఇంటికి వచ్చాక? నీకు సమస్య లేదు కదా, నీకు సమస్య లేదు కదా, ఇప్పుడు దాన్ని ఎందుకు పెద్ద సమస్య కింద చూపిస్తున్నావు? నీకు కానటువంటి సమస్య, నీకు ఇప్పటికీ కూడా నువ్వు చేసేటటువంటి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి పనులు ఇప్పటికీ మీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ వికృతమైనటువంటి పనులు, చెంగేమో వచ్చి స్టవ్ మీద వేయటము, ఇంట్లోంచి పారిపోవటము, ఊరి తీసుకోవటానికి ప్రయత్నం చేయటము, విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ప్రయత్నాలు నా అలవాటు. చిన్నప్పటి నుంచి నా ప్రేమను వ్యక్తపరచటం, ప్రేమను దక్కించుకునేటటువంటి విధి విధానాలు ఇదే అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోకండి అమ్మా. నెంబర్ వన్ ఎక్స్ట్రీమే అని చెప్తున్నారు తనే. ఇది ఎక్స్ట్రీమ్ అని మీకు తెలిస్తే కనుక ఆ ఎక్స్ట్రీమిటీ అనేటటువంటిది మార్చుకోవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒకప్పుడు మీరు మార్చుకోలేరు, కెపాసిటీ మీకు అది లేదు అంటే కనుక మాలాంటి వాళ్ళ దగ్గర రండి, అది రెక్టిఫై చేస్తాం. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ వాతావరణం పిల్లలకి చూపెట్టద్దాం. ఇందాక నేను ఒక మాట అన్నాను, రేపొద్దున మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ అమ్మా నాకు ఇది జరగకపోతే సూసైడ్ చేసుకుంటాను, అమ్మా నాకు ఇది జరగకపోతే మేడ మీంచి దుంకుతాను, అమ్మా ఇది జరగకపోతే టాబ్లెట్స్ మింగుతానంటే ఎలా ఉంటుందమ్మా నీకు? మీ అలవాటు ఇదేరా, అదే అలవాటులో కంటిన్యూ అవ్వండి అని మీ పిల్లలకు చెప్తారా? ఇప్పుడు నాకు ఏంటంటే నా భర్త నాతో ఎలా ఉండాలన్నదే నాకు ముఖ్యం. చెప్పండి హారిక. హారిక చెప్పండి, మనం చేయాల్సిందంతా చేసి హారిక హారిక అంటే ఏం సరిపోద్దు. ఇప్పుడు నిన్న ఎవరు ఇవన్నీ బయటకు మాట్లాడమన్నారు ఫస్ట్? లేదు కాదు హారిక, మనకు పెళ్ళి అయి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు హారిక మనకి.
అందుకే కదా నువ్వు సరిగ్గా సరిపోద్ది కదా, నువ్వు అలాంటి ఏమి చేయనప్పుడు నేను ఎందుకు అలాంటి పనులు చేస్తా? సరిగ్గా అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు హారిక? హారిక నాకేం లేదండి, ఆఫీస్ అయిపోయాక వచ్చి నాతో పాటు కూర్చొని టైం స్పెండ్ చేయాలి, నాతో మాట్లాడాలి, ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవాలి, అన్ని నేనే అవ్వాలని నేను అనుకుంటున్నా, అందులో తప్పే ఉంది. నువ్వు అడిగేటటువంటివన్నీ అడుగుతున్నావు, అతను ఏమంటే చేసేటటువంటివన్నీ అతను చేస్తున్నానని అంటున్నాడు. ఇప్పుడు వచ్చి నువ్వు చేయలేకపోతున్నావు, ఇది చేయలేకపోతున్నావు అని చెప్పి ఒక్కటి కూడా ఇది చేయలేదు ఇది చేయలేకపోయాను మీరు చెప్పలేకపోయారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు కావలసినటువంటి విధంగా అతను ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, కానీ ఏంటంటే అతను ఏమన్నా ఆ గీత దాటి అటువైపు వెళ్తాడనేటటువంటి ఆలోచనతో ఏంటంటే మీరు అటో గీత ఇటో గీత దాటి దాన్ని బ్లాక్మెయిల్ నేను చచ్చిపోతాను అనేటటువంటి దాంతో ముడిపెట్టి ఇంకా 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 లొంగ తీసుకునేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం మీరు చేస్తారు. కాదు హారిక, భయంతో లొంగ తీసుకుంటారా ప్రేమతో లొంగ తీసుకుంటారా, ఏ వ్యక్తినైనా ఎవరినైనా ఇంత పోసుకొచ్చినట్టు ఒక మగాడు కానీ ఆడదు కానీ సంసారం కాపురాలు చేయలేరమ్మా, ఇంపాసిబుల్. అతని వ్యక్తిత్వం బట్టి అతను ఉంటాడు, మీ వ్యక్తిత్వం బట్టి మీరు ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంటుంది, ఆ బంధానికి ఒక ప్రేమ ఉంటుంది, అంతే. అంతేగాని ఇదేదో 2 1 2 2 2 4 2 3 6 అన్నట్టుగా ఉండదమ్మిది, ఇది జీవితం. అది బహుశా నీకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మేము చెప్తే అర్థం అవుతుంది అనేటటువంటి ఆస్తో నేను ఇలా చెప్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఈరోజు నిజంగా ఈరోజు ఎంతో అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావమ్మా. నువ్వు చేసినటువంటి ఒక్క అటెంప్ట్ అయినా కూడా ఈరోజు నిజమై ఉంటే కనుక నీ ప్రాణాలే దక్కుండేవి కాదు. ఒక పనికిరానికి కారణానికి ప్రాణాలు తీసుకున్న ఒక భార్యగా ఒక తల్లిగా చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. ఏమన్నా అర్థం ఉందా? మీకేమన్నా క్యాన్సర్లు ఉన్నాయా? రేపో మాపో చచ్చిపోతున్నారా? లేదంటే ఇంకేమన్నా బలమైనటువంటి ఫైనాన్షియల్ బలహీనతలు ఉన్నాయా? తినడానికి తిండి లేదా? పడుకోవటానికి ఇల్లు లేదా? ఏం లేదు మీకు. అన్నీ ఇస్తే దేవుడు అన్నీ ఇస్తే ఇదొక రోగమేమో అని అనుకోవాలి మనం. నిజంగా నాకు కోపం వస్తుందమ్మా, ఇది కాదమ్మా బతికేటటువంటి విధానం. నీకు విపరీతమైనటువంటి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఒక మానసిక రోగం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా నువ్వు. అలా కదమ్మా, నిజంగా ఇంత చెప్పు చేతల్లో ఉండేటటువంటి మగాడు కావాలి అంటే కనుక నువ్వు ఏ రోబోనో పెళ్లి చేసుకోవాల్సింది. ఒక రోబోట్ని పెళ్లి చేసుకుని నీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ మైనస్ అప్ డౌన్ నొక్కుంటే నువ్వు చెప్పినట్టుగా ఆడతాడు అతను. లేదమ్మా లేదు, నేను ఓన్లీ అమ్మా ఇది కేవలం నీ లైఫ్ ఒక్కటే అయితే కనుక తల్లి అమ్మా నీ లైఫ్ ఒక్కటే అయితే కనుక నేను ఇలా మాట్లాడినమ్మా. నీ లైఫ్, నీ పిల్లల లైఫ్, నీ భర్త లైఫ్, అందరి లైఫ్స్ ఇక్కడ ముడిపడిన ఉన్నాయి కాబట్టి నీకు చెప్తున్నాను. నీకు ఒక్కదానికి చెప్పేటటువంటి కెపాసిటీ నాకు లేకపోవచ్చు. అర్థమయ్యే విధంగా డాక్టర్ గారు చెప్తుంటేనే మీరు మాట్లాడే విధానం అర్థమవుతోందండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు ఎంత ఏం చెప్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, మీరెవరో అని అడుగుతున్నారు. ఏమండి పద్ధతేనా? నాకు ఇదంతా కాదండి, నాకు ఇంకొక పర్సన్ మా రిలేషన్ లో దూరడం నాకు ఇష్టం లేదు. అది డాక్టర్ అయినా అవ్వండి, ఇంకెవరన్నా అవ్వండి, నాకు ఎవరు ఇష్టం లేదు. అది ఏదన్నా మీ ఇద్దరు మా ఇద్దరు ఇంకెవరు దూరడం నాకు ఇష్టం లేదు. సూపర్, కరెక్ట్ హారిక గారు. ఈ సెకండ్లో మేము ఫోన్ కాల్ కట్టి బయటకు వెళ్ళిపోతాం, మీకు ఒక 1 వీక్ టైం ఇస్తాం, మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటారా? మీ ఇష్యూని మీ ప్రాణాల మీద తీసుకొచ్చుకోకుండా, సూసైడ్ చేసుకుంటాననేటటువంటి మాటలు రాకుండా, అటువంటి అటెంప్ట్లు చేయకుండా, ఇంట్లోంచి పారిపోకుండా మీరు మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకునేటట్టు అయితే కనుక మాకెందుకమ్మా? మాకు ఇంకో 2000 మీ ఈమెయిల్స్ వెయిట్ చేస్తున్నాయి. మాకు బాబు మాకు హెల్ప్ చేయండి, బాబు మాకు హెల్ప్ చేయండి అని ఇంకో 2000 ఈమెయిల్స్ మాకు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి చేసుకుంటాం పోయి, వద్దనుకునే దానికి నీకెందుకు చేస్తాం? నిజంగా నువ్వు వారం రోజుల టైంలో కదమ్మా హారిక గారు, నిజంగా ఒక అతను చేసినా మేం చేసినా ఎవరు చేసినా ఒక వారం రోజుల్లో మీ యొక్క ఇష్యూని మీ హస్బెండ్కి మీ పిల్లలకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో రిజాల్వ్ చేసుకునే కెపాసిటీ మెంటాలిటీకి మీకుందా? అమ్మా నార్సిస్టిక్ పర్సనల్ అంటారు, అహంకార ధోరణి.
డాక్టర్ గారు మీరు వింటున్నారు కదా వ్యవహారం, రోజు ఇలాగే ఉంటుందండి నాకు ఇంట్లో టార్చర్, నేను భరించలేకపోతున్నాను సార్, మీరు ఎలాగైనా మాకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయాలి సార్. రమేష్ గారు, టార్చర్ అనే పదం మీరు వాడుతున్నారు, మేము అనుకుంటున్నాం, జయ గారు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆవిడ అనుకోవట్లేదు కదా, ఆవిడకి అది టార్చర్ లా కనిపించట్లేదు, అది విధానము, అది ఒక పద్ధతి, ఆవిడ నేర్పరితనము, ఆవిడ ఆలోచన శైలి, పుట్టేరుగా ఆవిడ ఎలాగే బతికిందంట. మా వాళ్ళని అందరూ వదులుకున్నాను సార్, నా ఫ్రెండ్స్ ని వదులుకున్నాను. అదే మీరు చేసిన పొరపాటు, పొరపాటు ఏంటంటే ఆవిడ ఒక చెయ్యి పట్టుకుని కిందకి మీ కాలర్ పట్టుకుని ఒక్కొక్క మెట్టు కిందకి ఈడ్చుకుని వస్తున్నంత సేపు మీరు కిందకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే కుటుంబాన్ని కాపాడటానికి మీరు వచ్చారు, కానీ అది ఆవిడకి అలవాటు పరిపాటు కింద అయిపోయింది. సో ఈ మనిషిని పూర్తిగా కిందకి తీసుకొచ్చి కాళ్ళ కింద చెప్పులాగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. ఆవిడకి ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ రోజు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా ఇది ఫోన్ చేసి ఎలా ఉంది అలా ఉంది అని అంత చెప్పుకునే తయారయ్యావు కదా నువ్వు, నువ్వు ఇంటికి రా చెప్తాను నీ పని. హారిక, హారిక సారీ అమ్మా, అమ్మ మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఒక్క నిమిషం ఇంటికి రాస్తే చూద్దాం అని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు అతను చూడలేదు అని అన్నావు, ఇప్పుడు ఏంటంటే అతను చూస్తాను అని అంటున్నావు, అతన్ని చూస్తావో నువ్వేమన్నా చేసుకుంటావు అనేటటువంటి భయంతో మాకుంటుంది, ఒక్క రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం అమ్మ, ఒక్క నిమిషం హారిక. ఇప్పుడు ఇదంతా కాదండి, నాకు ఇప్పుడు కోపం తెప్పించాడు మా ఆయన, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్ నాతో మాట్లాడాలి, లేదా ఏదన్నా ఉన్నా ఇలా ఉంది ఇలాంటి థాట్ ఉండాలంటే నాకు ముందు చెప్పాలి. నాతో నువ్వు 190 సార్లైనా మాట్లాడాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు చెప్పాలి, ఎన్నిసార్లైనా నువ్వు చెప్పాలి, నేను వినకపోతే నాకు అర్థమయ్యేలాగా నువ్వు చెప్తూనే ఉండాలి, నేను వినడం వినకపోవడం నా చేతిలో ఉండదు. అతను గట్టిగా మాట్లాడితే ఆవిడ చేయిపోయి ఏదైనా చేసుకుంటదని చెప్పి అతను పిల్లిలాగా అతను ఉన్నాడు. కాదమ్మా హారిక, హలో హారిక అమ్మా, చెప్పండి. నీకు చెప్పేటటువంటి కెపాసిటీ, స్థాయి, స్తోమత బహుశా ఎవరికి లేదేమో, అలాంటి వాడు ఎవరు ఇప్పుడు వచ్చి భూప్రపంచమే పుట్టెరుగు ఉండడు. కానీ నేనేమంటున్నానంటే ఒక్కసారి ఇదే పని ఏదైతే కనుక నువ్వు నచ్చక మీ ఆయన ఆత్మహత్య ధోరణి, ఇదే రేపొద్దున ఫ్యూచర్ గురించి నాకు అనవసరం అండి, ఈ రోజు గురించి నేను బతుకుతాను అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు, కానీ రేపొద్దున నీ పిల్లలు ఇదే చూసి అమ్మ మేము కూడా చచ్చిపోతామమ్మా అనేటటువంటి మాట అంటే కనుక అది మీరు ఏకీభవిస్తారా? ఒక ప్రాబ్లంకి అది సొల్యూషనా? నేను అందుకే అంటున్నానండి, నేను ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఆలోచించను, అండ్ ఇంకా మేము ఏం గొడవపడినా ఏం చేసినా సరే అది మేమిద్దరం ఎక్కువ ఉన్నప్పుడే నేను ఎక్కువ గొడవపడ్డాను, కానీ పిల్లల ముందు నేను అంత ఎక్కువగా గొడవపడిన సందర్భాలు అయితే లేవు. అమ్మా ఇది ఎంతకాలం, నీ ఫ్యూచర్ ఎక్కడో లేదమ్మా, నీ ఫ్యూచర్ ఏమి 100 కిలోమీటర్ల దూరంలో లేదు, ఇది ఒక 10 రోజుల్లో, ఒక 2 నెలల్లో, ఒక 1 సంవత్సరం దూరంలోనే ఉంది. ఇటువంటి ధోరణిని నీ పిల్లలకు అలవాటు అవటానికి, ఇటువంటి ధోరణిలో మీ భర్త కూడా మాట్లాడటానికి, లేదంటే ఈ హింస భరించలేక నువ్వు చెప్పి చేస్తున్నావు, అతను చెప్పకుండా చేస్తాడు, అతను చెప్పకుండా చేస్తాడు, అప్పుడు ఏం చేస్తాడు? హారిక నా ఆలోచన అంతా నువ్వు నా పిల్లలే హారిక, మీరే నాకు సర్వస్వం హారిక. నాకు అంత ఆలోచన ఉన్నాడు అయితే నువ్వు ఇట్లా ఫోన్లు కలిపి ఫోన్లు చేయించి మాట్లాడించోడు కాదు, కానీ నువ్వు మాట్లాడుకో, నువ్వు చేసినంత చూసాను, నువ్వేం చేసావు కూడా నాకు అర్థమైంది, నీకు ఎంత స్పందిస్తే నువ్వు ఎలాంటి పనులు చేస్తావో కూడా నేను ఊహించగలను. అందుకే నేను ఎంత కూడా నీకు గ్యాప్ ఇవ్వకుండా నువ్వు టైం అయ్యాక ఇంటికి రావాలన్నా, అందులో నేను నిస్వార్థంగా ప్రేమించాలని అనుకుంటున్నా, అందులో తప్పే ఉంది? నీకు అది ఇబ్బంది అయిపోతుందా నాకు తెలియక అడుగుతున్నాను? కాదు హారిక, నేను కాదని ఎక్కడికన్నా వెళ్ళాను రాధిక, నేను ఎక్కడికన్నా వెళ్ళాను. కంప్లైంట్ లేనప్పుడు నీకు వెళ్ళినప్పుడు నీకు కంప్లైంట్ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దాన్ని పెద్ద కంప్లైంట్ కింద చూపిస్తున్నా? మరి కాదు హారిక, నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా హారిక. ఏంటన్నా నువ్వు చెప్పినట్టే వింటున్నాను, నువ్వు ఆవిడ టీచరు, నువ్వు స్టూడెంటా, బాగుందయ్యా మీ స్కూలు, ఇదంతా కాదు, నేను చెప్పినట్టు వింటున్నాను, నేను చెప్పినట్టు వింటున్నాను అని అంటావు, మరి ఆవిడ చెప్పినట్టే విను, మాకెందుకు ఫోన్ చేసావు? ఇక్కడ కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే ఎలాగా? మేము గట్టిగా చెప్తుంటే నువ్వేమో ఆ అమ్మాయి కాళ్ళ వేళ్ళ పెట్టుకుని బతుమాలుతున్నావు. సరే నీ భయాలు నీకు ఉండొచ్చు, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఏమవుతుందో అనే భయం నీకు ఉండొచ్చు, కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా? ఆ తల్లిదండ్రులు చెప్పలేరు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు చెప్పలేదు, ఒక డాక్టర్ గారు, ఒక సీనియర్ యాంకర్ గారు చెప్పలేరు, ఇంకెవరు చెప్తారు ఆవిడకి? ఎవరొకరు చెప్పాలి కదా, మేము ఒక విధంగా తీసుకెళ్తుంటే నీ కాలు పట్టుకుంటా, నీ పాలు పట్టుకుంటా, నున్న సమయం అంటే ఏంటి హారిక? హారికాన్ని నువ్వు చూసుకోకపోవటం కాదు, హారికానికి అవసరానికి మించి నువ్వు చూసేసుకున్నావు, హారికానికి కావాల్సినటువంటి ప్రేమ అవసరానికి మించి ఇచ్చేసావు, ఆవిడకి సరిపోవట్లేదు, ఎన్ని బకెట్లైనా ఇంకా నిండట్లేదు ఆవిడకి. ఇప్పుడు మళ్ళీ మేము ఎలా మాట్లాడితే కనుక అక్కడేం గొడవ అవుతుంది అనే భయంతో ఇంకా నేను అసలు సిసలుగా నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది ఇక్కడ.
ఇన్ని మాటలు అనిపించాలని నన్ను చోపి ఫోన్ చేసింది లేదా మెయిల్ పెట్టింది? నిన్ను నిన్ను ఇన్ని మాటలు అనిపించడానికి కాదు హారిక, మనకేమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమనే ఫోన్ చేశాను నేను. ఆహా సొల్యూషన్ రా, ఇంటికి రా, నేను చూపిస్తాను మీకు సొల్యూషన్ ఏంటో. ఏం సొల్యూషన్ చేయొచ్చో, ఏం సొల్యూషన్ తయారు చేయొచ్చో నేను బాగా తయారు చేసి పెడతాను మీకోసం. నువ్వైతే ఆఫీస్ అయితే చక్కగా 6:30 ఇంటికి వచ్చే ఏం సొల్యూషన్ ఉంది నువ్వు చూద్ది కానీ, కల్లారా నువ్వు చూద్ది కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి, మీరు మాట్లాడింది నాకు. దయచేసి అమ్మా ఒకటి, నువ్వు అతనికి ఏం సొల్యూషన్ ఏ సూప్ పెడతావు నాకు తెలియదు కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఒక్కసారి అవకాశం ఉంటే కనుక ఈ రోజు అతను చేసినటువంటి తప్పుకి బహుశా అతను మీకు కాల్ చేసి మేమే అతన్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా నీకు కాల్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో చోట ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం ఈ ప్రాబ్లంకి ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేనే కలపండి అంటే అతను చాలా భయంతో కలిపాడు. ఇందులో అతను తప్పేం లేదు, బహుశా ఏదైనా తప్పు ఉంటే నాదే. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక్క 2-3 రోజులు శాంతియుతమైనటువంటి వాతావరణం నా క్లినిక్ వైపు నుంచి మీరు వెళ్ళేటట్టుగా అయితే ఒక్కసారి నా క్లినిక్ రండి ప్లీజ్, మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకైతే ప్రస్తుతానికి ఎవరి వాదనలు ఎవరి పరిష్కారాలు వినే ఉద్దేశం అయితే ఒక్కరికి ఈ రోజు మీరైతే మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, దానికోసం అయితే ఉంటాను మరి. ఉన్నారండి మీరు? ఉన్నారా? బాగా అర్థమైంది మాకు మీ పరిస్థితి. 10 ఏళ్ళ నుంచి మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారు, తర్వాత ఆవిడ అలా మాట్లాడు, మీరు ఇలా ఉండబట్టి ఆవిడ అలా మాట్లాడుతుందేమో, అదొక పాయింట్. రెండోది ఏంటంటే నేను ఇన్ని త్యాగాలు చేసేసాను, అన్ని త్యాగాలు చేసేసాను, మీరు ఎన్ని త్యాగాలు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ సమస్యకి పరిష్కారం అయితే లేదు కదా. కాబట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు మీలాగా బతకటం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. మీరు త్యాగాలు అనే ధోరణిలో వెళ్తూ మిమ్మల్ని మీరే మర్చిపోయేటటువంటి విధంగా ఆవిడ కాళ్ళ కింద ఒక ఇదిగా మారిపోవటం అనేది కూడా కరెక్ట్ కాదు అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. మీరే తెలిసి తెలియకుండా ఆవిడకి నేను లొంగ తీసుకునే కొద్ది, ఇంకా తొక్కే కొద్ది మా ఆయన అవుతాడు అనేటటువంటిది అలవాటు చేశారు. ఇక్కడ మీ జుట్టు అందించేశారు, జుట్టు అందించారు. ఇప్పుడు ఏంటంటే టూ లేట్. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకు మొక్కగా ఉంది మానే వంగునాని అంటారు. సో ఇదంతా టూ లేట్. స్టార్టింగ్లోనే ఏంటి నువ్వు చేసేటటువంటి డామినేషన్, ఇది కరెక్ట్ కాదు. చేశారు కానీ ఫలితం ఏది? ఆ బకెట్ ఎక్కడ నిండింది? ఆ సంతృప్తి ఎక్కడొచ్చింది? ఇంత చేసినా కూడా ఆవిడ నోట్లోంచి ఒక్క పదం వచ్చిందా? ఏమయ్యా నాయన నువ్వు ఇన్ని చేసావు, ఇన్ని త్యాగాలు చేసావు అని ఒక్క మాట వచ్చిందా? కానీ నెగిటివ్ గా కూడా ఏం చెప్పలేకపోతున్నారు కదా కళ్యాణ్. లేదు నాకు నెగిటివ్ గా లేదు, ఆవిడ చెప్పేది ఏంటంటే ప్రేమ దక్కించుకోవటం అనే దానికి ప్రాసెస్ ఇదేనంట. అంటే ఏంటంటే అవతల మనిషి ప్రేమించకపోతే ప్రేమ ఇవ్వలేమో అనేటటువంటి భయంతో అతన్ని పిండి భయపెట్టి అతనిలో ఒక బెదిరింపు చేసి ఆ ప్రేమ తనకు తాను హామ్ చేసుకుంటూ, తనకి తాను హామ్ చేసుకోవటం అనేటటువంటిది కూడా ఏంటంటేనమ్మా ఇక్కడ చాలా వరకు చనిపోవాలి అనే ఆలోచన కాదు. ఇది బెదిరించేటటువంటి ధోరణే, బెదిరించేటటువంటి ధోరణే. కానీ ఇందాక రమేష్ గారు అన్నట్టు ఆ బెదిరింపు కాస్త నిజమవ్వచ్చు. ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి అండి, మీ వైఫ్ ని తీసుకొని. అంత అవకాశం ఇస్తారా మీకు? ఇదైనా ప్రయత్నం చేయండి, ఈ విషయాన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేదైనా చాలా సిన్సియర్ గా గట్టిగా ప్రయత్నం చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టండి. ఆయనతో మాట్లాడిన తర్వాత అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పటికి కొంచెం ఆలోచనలు మారుతాయి కదా. తప్పకుండా ప్రయత్నం చేస్తాను మేడం. నేను రిక్వెస్టింగ్ గానే మాట్లాడండి, అవసరమైతే 2 అపాలజీలు చెప్పండి. అలాగే సార్, అలాగే. రైట్ అండి, ఓకే రమేష్ గారు.